చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ మంజూరుపై బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబుకి యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ రావడం సంతోషంగా ఉందని న్యాయం గెలిచింది అన్నారు చంద్రబాబు సుఖ సంతోషాలతోనూ నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు టిడిపి వాళ్లకు ముందుగానే దీపావళి వచ్చిందన్నారు సీఎం జగన్ మీదున్న కేసులకు శిక్ష పడితే యాబై మూడేళ్ల పాటు జైల్లో ఉంటారని అంటున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఖండిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిల్ వచ్చింది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు మరింత సమాచారం తెలుసుకున్నారు సార్ మీరు మొదటి నుంచి ఈ విషయం మీద అక్రమంగా అరెస్ట్ చేశారు అని కూడా అనేవారు మధ్యంతర బెయిల్ వచ్చింది ఎలా ఫీల్ అవుతుంది యాభై మూడు రోజుల తర్వాత చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంది నాకు ఈరోజు దానికి కారణం ఏంటంటే న్యాయం గెలిచింది మధ్యంతర బెయిల్ అయినప్పటికీ కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారికి మంచి తీర్పులు గౌరవ న్యాయస్థానాలు ఇస్తాయి దాని మలానా ఆయన సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు ఆయన జీవిత కాలము రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తులు చాలా సంతోషం గౌరవ న్యాయమూర్తి వారికి అట్లాగే న్యాయం న్యాయస్థానము వారికి అందరికీ కూడా ధన్యవాదములు తెలియచేసుకుంటూ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు విడుదల గురించి ఎంతోమంది ఎన్నో ప్రార్థనలు చేయటం జరిగింది అట్లాగే వారు తనయుడు లోకేష్ బాబు గారు కానీ భువనేశ్వరరాము గారు కానీ ఎంతో ప్రయత్నం చేశారు మిగిలిన చాలామంది అండదండలుగా వారికి ఉన్నారు వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు నేను తెలియజేసుకుంటున్నాను దీపావళి పండుగ ముందే వచ్చిందని చాలామంది ప్రజలు అలాగే టీడీపీ అంటే దాని మీరేమంటారు దీపావళి వచ్చినంత సంతోషంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అట్లాగే వైఎస్ఆర్ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు కూడా అదే భావనలో ఉన్నారు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అట్లాగే ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారు ఏది బెయిల్ పైన వచ్చారు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు అని చెప్పి అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు ఎన్నో తెలుసా మీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసులు పద్దెనిమిది కేసులు ఉన్నాయి అంటే పదకొండు సిబిఐ ఉన్నాయి ఏడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి అసలు ఈ కేసుల్లో శిక్ష పడితే యాభై మూడు సంవత్సరాలు కనీసం శిక్ష పడుతుంది యాభై మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజుల వరకు బయటికి రాకుండా చేయగలిగింది ఈ సిఈడి డిపార్ట్మెంటు కోట్లాది రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టి గవర్నమెంట్ సొమ్ముని ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్స్ని హైర్ చేసి కేవలం రాజకీయ కక్షతోటి చేశారు ఇది చాలా దుర్మార్గము ఇది కాకుండా లిక్కర్ స్కామ్ స్పెషలిస్టులైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ఎవరెవరు అనేది ఇంకా విడివిడిగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు మళ్ళీ ఇంకొక కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి పైన త్రీ కింద బుక్ చేసి ఇవేమి నిలవు ఇవంతా కూడా అపహాస్యం చేశారు కానీ ఒకటి వైఎస్ఆర్సీపీని మెచ్చుకోదగ్గది ఏంటంటే ఏదో విధంగా దొంగ కేసులు పెట్టి మేనేజ్ చేసుకుంటూ ఏదేదైనా ఏదేది చేసినా సరే చంద్రబాబు నాయుడు గారిని దూరంగా కలవకుండా ప్రజల్ని కలవకుండా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకి వస్తుంది మీరు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నిలబడతారు ఈ కష్టకాలంలోని భువనేశ్వరి గారు అలాగే లోకేష్ గారు ఆ పార్టీ నేతలు ప్రతిరోజు కూడా వినతి రోజులు నిరసన చేసేవారు వారి పోరాటం ఫలించిందని అనుకోవచ్చా ఈరోజుకి వారి పోరాటం ఏంటంటే నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలియచేయటం అనేది అది నైతిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆ పార్టీలో ఉన్నారో ఆ విధంగా చేసిన వలన తెలుగుదేశం పార్టీకి ఇంకా డెఫినెట్గా ఈ వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి కూడా కొంత సంతోషం సరే ఇంకోటి ఈ సమయంలోనే జనసేన టీడీపీ పొత్తు కూడా ఖరారైంది ఆ పొత్తులోకి భారతీయ జనతా పార్టీని కూడాను పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు ఇప్పుడు ఇది ఎలా ఉండబోతుంది తర్వాత పరిణామం రాజకీయ పరిణామం ఇప్పుడు రాజకీయంగా మనం చూస్తే మేము జనసేన పొత్తులో ఉన్నాము అది క్లారిటీ ఉంది కదా మేము జనసేన పొత్తులో ఉన్నప్పుడు ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో ఉంది అంటే మేము పొత్తులో లేదు అని ప్రజలు అనుకోవటం లేదు అది మొత్తం మూడు కలిసి ఉన్నాయి ఉన్నాయి ఇంటర్లింక్ మేము జనసేన పొత్తులో ఉన్నాము జనసేన టీడీపీ పొత్తులో ఉంది కానీ ఇక్కడ టీడీపీ బీజేపీ పొత్తులో లేదా అది ఆ గ్యాప్ ఇంకా కొన్ని రోజుల తర్వాత మా పెద్దలు డిసైడ్ చేస్తారు అంటే మీకు అందుతున్న సమాచారం కానీ ఇక్కడ స్థానిక ప్రజలు కానీ వాళ్ళు ఎక్కువ మీరు ప్రజల్లో తిరుగుతుంటారు కదా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మూడు పార్టీలు పొత్తు ఉంటే బాగుంటుందో ఒంటరిగా వెళ్తే బాగుంటుందో ఏదో చెప్తుంటారు కదా మీకు అరే ఇప్పుడు అసలు ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని పోవటం గురించి ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఇబ్బంది లేదు ఇది మొత్తం మీద పరిస్థితి చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిలు రావడాన్ని విష్ణుకుమార్ రాజు స్వాగతించారు ఇది శుభ పరిణామం అన్నారు అలాగే ఈ అక్రమ అరెస్టు ప్రభావం రానున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఉంటుందని అలాగే రానున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి పది కన్నా తక్కువ స్థానాలు కూడా వచ్చే అవకాశం ఉందని విష్ణుకుమార్ రాజు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ এ বিনাঞ্জ্যোতি বিশপট